హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హరి ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బిజినెస్ ఒక దాని గురించి మనం చూస్తున్నాము. ఆ యొక్క బిజినెస్ అని ఏంటంటేనా, ఈరోజు మనం ఒక పెట్రోల్ బంక్ని ఎలా స్టార్ట్ చేయాలి, పెట్రోల్ బంక్కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి మన బిజినెస్ అంటే, ఇందులో ఎంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత లాభం వస్తుంది, గవర్నమెంట్ నుంచి మన సర్టిఫికేట్స్ ఎలా పొందాలని చెప్పేసి మనం ప్రతి ఒక్కటి ఒక వీడియో అయితే తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందుగా ఈ యొక్క వీడియో వచ్చి ప్రతి ఒక్కరైతే ఒక స్మాల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే ప్రతి ఒక్కరు చూడడానికి చూడండి. అంతేవిధంగా ఇంకా మన యొక్క ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం పెట్రోల్ బంక్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అసలు పెట్రోల్ బంకులు అనేది మనం చూసిన కదా, పెట్రోల్ బంక్స్ వచ్చేసి రెండు రకాలు అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి గవర్నమెంట్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి, సెకండ్ వన్ ప్రైవేటు పెట్రోల్ బంక్స్ అయితే ఉంటాయి. మరి యొక్క గవర్నమెంట్ పెట్రోల్ బంక్స్కి సంబంధించి వచ్చేసి ఏమొస్తాయండి, హిందుస్థాన్ పెట్రోలియం బంక్ అండ్ భారత్ పెట్రోలియం బంక్ అండ్ ఇండియన్ ఆయిల్ పెట్రోలియం బంక్. సెకండ్ వన్ ప్రైవేట్, దానికి సంబంధించి మనం చూసినా ఎస్ఆర్ పెట్రోలియం బంక్ అండ్ రిలయన్స్ పెట్రోల్ బంక్. ఇంకా మన ఏరియాలో చాలా అయితే ఉంటాయి, అంటే ఒక గవర్నమెంట్ అయితే ఒక మూడు మాత్రమే, ఇంకా రిమైనింగ్ అన్నీ ప్రైవేట్ బ్యాంక్ ప్రైవేట్ పెట్రోల్ బంక్ కిందకైతే రావడం జరుగుతుంది. మరి అసలు మనం ఫస్ట్ ఈ యొక్క పెట్రోల్ బంక్కి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పినా, మనం అనేది ఒక ల్యాండ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం అది ఒక ఎటువంటి ఏరియాలో మనం పెట్టాలనుకుంటున్నాం, అంటే ఒక హైవేలో కావచ్చు, లేదంటే మన విలేజ్ సరౌండింగ్ కావచ్చు, ఒక మండలం, అంటే మనం ఏదైతే ఏరియాలో పెట్టాలనుకుంటామో ఆ యొక్క ఏరియాలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వన్గా ఒక ల్యాండ్ అనేది చూసుకోవాలి. ఈ యొక్క ల్యాండ్ ఎంత ఉండాలి మనం చూసిందా, 1300 అంటే స్క్వేర్ ఫీట్స్ ఉన్నది. అదే ఒకవేళ హైవేలో మనం పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం 5000 స్క్వేర్ ఫీట్స్ అనేది ల్యాండ్ అయితే అవసరం ఉంటుంది. ఎందుకు 5000 స్క్వేర్ ఫీట్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఒక హైవేలో చూడండి, ఎక్కువ అంటే ట్రాఫిక్ జామ్ ఉండకపోవడానికి కావచ్చు, అంటే ఇలాగే కాబట్టి గవర్నమెంట్ రూల్ ప్రకారం మినిమం 5000 స్క్వేర్ ఫీట్స్ అనేది ఉండాలి ఎక్కడంటే హైవేలో మనం ఒకవేళ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయాలనుకుంటే. మరి దీనికి సంబంధించి మనం ఒకవేళ ఓన్ ల్యాండ్ అయితే చాలా బెటర్, ఎందుకంటే మన సొంత ల్యాండ్ అయితే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా మనకైతే తగ్గడం జరుగుతుంది. మనం ఒకవేళ ఈ యొక్క పెట్రోల్ బంక్కి సంబంధించిన ఒకవేళ ల్యాండ్ కూడా ఒకవేళ మన లీజ్ కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క లీజ్ అనేది ఒక 30 ఇయర్స్, అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే దీనికి సంబంధించి ఒక 30 ఇయర్స్ వరకు అయితే మనం లీజ్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఒకవేళ మన దగ్గర డబ్బు ఉండిగినా అదే దాంట్లో నెల నెల ఇంత అమౌంట్ పే చేసుకుంటాం, లేదా దాన్ని మనం సొంతం చేసుకోవడం కావచ్చు, అది మన ఇష్టము. నెక్స్ట్ వన్ దీనికి చూసిందినా, నెక్స్ట్ మనం ఏంటంటే ఈ యొక్క పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో మనం ఏ దాని గురించి అయితే మనం చేయాలనుకుంటున్నాం, అంటే ఒక ప్రైవేట్ ఒక ప్రైవేట్ బ్యాంక్కి సంబంధించి ప్రైవేట్ బ్యాంకుకు సంబంధించి చూసినా దానికి సంబంధించి మనం ఏం చేయాలంటే ఫస్ట్ వన్గా చూస్తే మనం టెండర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అంటే న్యూస్ ఈ టెండర్ ఎలా మనకు తెలుస్తుంది అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ పెట్రోలియం బంకుకు తీసుకోవాలంటే డీలర్ అట్లా తీసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే ఆ యొక్క రిలయన్స్ పెట్రోల్ బంక్ సంబంధించి వెబ్సైట్ కావచ్చు, మీరు వెళ్ళేసి అందులో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వాళ్ళ యొక్క న్యూస్ పేపర్లో కావచ్చు, ఎప్పుడైనా సరే మనకు అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఒక ఏదైనా ఇవ్వడం దొరుకుతుంది. అటువంటి సమయంలో మనం ఏంటంటే దానికి పార్టిసిపేట్ అనేది చేయాలి, ఆ యొక్క టెండర్కి సంబంధించి మనం పార్టిసిపేట్ చేసుకోవాలి. మరి ఒకవేళ పార్టిసిపేట్ చేసాం అంత అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క పెట్రోల్ బంక్ సంబంధించి మనం మినిమం 10 మెంబర్స్ అనేసి ఒక స్టాఫ్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే 10 మెంబర్స్ మనకు అవసరం పడతారని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే మన యొక్క పెట్రోల్ బంక్ అనేది డే అండ్ నైట్ రన్ అవుద్ది కాబట్టి, ఎందుకంటే ఒకే పర్సన్ 24 అవర్స్ అయితే డ్యూటీ చేయలేడు కాబట్టి మనం మ్యాక్సిమం ఒక మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఒక 3 మెంబర్స్ కావచ్చు, మళ్ళీ నైట్ 6 to ఎర్లీ మార్నింగ్ 6 వరకు ఒక 3 మెంబర్స్, అంటే మ్యాక్సిమం ఎట్లా ఒక 8 మెంబర్స్ లేదా 10 మెంబర్స్ అయితే మన యొక్క పెట్రోల్ బంక్ అనేది స్టాఫ్ అవసరం కాబట్టి వాళ్ళకు కరెక్ట్గా శాలరీస్ ఇచ్చుకుంటా. వాళ్ళకి ఎంత శాలరీ అనేది మనకు ఆల్రెడీ అయితే ఐడియా ఉంటుంది, ఎందుకంటే అవుట్ సైడ్ ఇప్పుడు ట్రైన్ ఎంత శాలరీ మ్యాక్సిమం ఒక 10,000 నుంచే స్టార్టింగ్ ఉండొచ్చు, మ్యాక్సిమం ఒక 15 లోపు అయితే వాళ్ళకు స్టార్టింగ్ అనేది ఉంటుంది. మరి ఈ యొక్క పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయడం క్వాలిఫికేషన్ మనం చూసిందైనా మినిమం అయితే 10th, మ్యాక్సిమం అయితే 12th, అంటే మినిమం అంటే ఒక 10th అయినా సరే కంపల్సరీ అయితే ఒక పాస్ అనేది క్యాండిడేట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ 12th క్లాస్ అయినా పర్లేదు, దీనికైతే మనం పెట్రోల్ బంక్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఆదాయం, దీంట్లో ఆదాయం అనేది మనం చూసినట్టయినా మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాన్ని బట్టేసి మనకు ఆదాయం రావాలి, అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంత ఆదాయం వస్తుంది. దీనికి సంబంధించి పెట్రోల్ బంక్ని మెయింటైన్ చేయాలంటే మనం మినిమం మన యొక్క బ్యాంక్ అకౌంట్లో 25 లాక్స్ అనేది బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలంటే మినిమం బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత అని చూస్తుంటే ఒక 25 లాక్స్ అనేది మెయింటైన్ అనేది మనం చేసుకోవాలి. ఎందుకు ఇంత మనం మెయింటైన్ చేసుకోవాలని చూస్తుందా, ఎందుకంటే మీరు జనరల్గా చూడండి పెట్రోల్ కావచ్చు ఏదైనా ఒక డౌన్ అంటే దాని యొక్క రేట్ ఎలా ఉంటాయినా అంటే ఇంక్రీజ్ అయ్యి అంటే పెరుగుతుంది తప్ప
తగ్గేదానికి అయితే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి మనం ఏంటంటే మినిమం ఒక 25 లాక్స్ అనేది అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి సిటీ ఆర్ హైవేలు ఏదైనా ల్యాండ్ అనేది పర్చేజ్ చేయాలంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏరియాలో రేట్ బట్టేసి అయితే ఉంటుంది. కాబట్టి మనం మ్యాక్సిమం సొంత ల్యాండ్ చూసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఎంతైనా ల్యాండ్ అయితే రేట్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు. నెక్స్ట్ వన్, పెట్రోల్ బంక్కి మనం ముందుగానే కంపెనీకి అయితే ఒక 40 లాక్స్ వరకు అనేది మనం పే చేసుకోవాలి. ఎందుకంటే ఇక మీరు ఏదైనా ఒక బిజినెస్ వచ్చి ఫస్ట్ వన్గా మన దానికి సంబంధించి మన అమౌంట్ ఇది అందులో ఎప్పుడు చదువుతుండే, మన ఫస్ట్ వన్ టెండర్ పార్టిసిపేట్ చేసి అందులో మనం ఒకవేళ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక 40 లాక్స్ అనేది మనం ముందైతే దానికి డొనేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను దీన్ని కూడా మొత్తం చెప్తాను, ఒక 40 లాక్స్ అయితే మనం డొనేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ కింద ఒక వన్స్ మనం టెండర్ అండ్ ఒక ల్యాండ్ కావచ్చు దానికి సంబంధించిన మొత్తం అంతా అరేంజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటేనా, వాళ్ళ యొక్క ఏదైతే ఒక పెట్రోల్ బంక్ సంబంధించి మన రిలయన్స్ అనుకున్న వాళ్ళకి సంబంధించిన ఒక సర్వేర్ అనేది ఎంక్వైరీకి వస్తాడు. అంటే ల్యాండ్ కావచ్చు మొత్తం అతను ఫుల్ చెక్ చేసి, అంటే ఒక పెట్రోల్ బంక్కి కావాల్సిన మొత్తం అయితే ఆ యొక్క సర్వేరే మనకైతే అరేంజ్ చేసిచ్చి మొత్తం వాళ్ళు అయితే చూసుకుంటారు. నెక్స్ట్ ఎప్పుడంటే మనం టెండర్ పార్టిసిపేట్ చేసి ల్యాండ్ అంతా అరేంజ్ చేసుకొని కంపెనీకి 40 లాక్స్ అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత, డొనేట్ చేసిన తర్వాత సర్వేర్ వచ్చి మనకు మొత్తం ఆ పెట్రోల్ బంక్కి కావాల్సిన పంప్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, మిషన్ కావచ్చు మొత్తం అరేంజ్ చేసి అతనైతే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనం ఏం చేయాలి ఆ పెట్రోల్ బంక్ సంబంధించిన మిషన్స్ కావచ్చు టోటల్గా అయితే మొత్తం వాళ్ళైతే వాళ్ళే అరేంజ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వన్ మనం చూసింది, మన పెట్రోల్ బంక్ అనేది ఒక డే అండ్ నైట్ షిఫ్ట్ అంటే రన్ అవ్వాలనుకునే దానికి సంబంధించి మనం కొన్ని స్పెషల్ పర్మిషన్స్ అయితే మనం కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం కొన్ని చోట్ల మీరు చూసినందుకు పెట్రోల్ బంక్స్ నైట్ టైంలో కావచ్చు కొన్ని క్లోజ్లు ఉంటాయి, ఎందుకంటే వాటికి పర్మిషన్ ఉండదు అంటే నైట్కి సంబంధించిన పర్మిషన్. కాబట్టి మనకు ఎక్కువ ఆదాయం రావాలనుకుంటే కదా నైట్ అండ్ డే రన్ చేయడం ఎక్కువ ఆదాయం రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ టెండర్ అంటే టెండర్ కావచ్చు ల్యాండ్ సంబంధించి కావచ్చు మనం కంపెనీకి అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం, అంత అయిపోయిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ జరిగింది ఎప్పుడు మనం పెట్రోల్ బంకు రన్ చేయడం అనేది. టోటల్గా అయితే కన్నా ఒక 1.5 క్రోర్ అయితే మనకు ఇన్వెస్ట్ అయితే అవుతుంది డెఫినెట్లీగా మ్యాక్సిమం. ఎందుకంటే కన్నా చాలామంది పార్ట్నర్షిప్ ఎంచుకోవచ్చు, అంటే ఒకరే ఓన్గా యొక్క పెట్రోల్ బంక్ని స్టార్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ బట్టిన అని చెప్పేసి అమౌంట్ ఇన్వెస్ట్ మ్యాక్సిమం అయితే కన్నా 1.5 క్రోర్ అయితే కన్నా అమౌంట్ ఇన్వెస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎందుకంటే అప్పుడప్పుడు సహజంగా ఎక్కువ పెట్రోల్ బంక్స్ అనేది కావచ్చు అంటే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది తప్ప డౌన్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ లేదు. కాబట్టి మనం అమౌంట్ అనేది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. మ్యాక్సిమం మనం చూసిన దీంట్లో ఆదాయం ఏ విధంగా మనం గెయిన్ చేయాలి, మ్యాక్సిమం పర్ డేకి వచ్చేసి మ్యాక్సిమం 200 లీటర్ అంటే 2000 లీటర్ల మనం యొక్క పెట్రోల్ బంక్ నుంచి సేల్కి జర్నీలు అయినా మ్యాక్సిమం మనకు మంత్లీ వైజ్ మనం చూసిన కమిషన్స్ కావచ్చు అన్నీ పోయేసి మనకు ఒక 5 లాక్స్ వరకు అయితే సేవ్ అవుతుంది. అంటే చూసుకొని ఇక్కడ మీరు ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈ యొక్క పెట్రోల్ బంక్ సంబంధించి అంత ప్రాఫిట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఏ ఒక్క ప్రాసెస్ కావచ్చు పూర్తిగా అయినా తెలియాలంటే కదా మీరు ఎక్కడైనా కావచ్చు ఒక పెట్రోల్ బంకులో ఒక 2-3 మంత్స్ కావచ్చు పనిచేయడం కావచ్చు, లేదైనా మీకు తెలిసిన ఎవరైనా రిలేటివ్స్ కావచ్చు వాళ్ళ దగ్గర ఒకవేళ పెట్రోల్ బంక్ ఎవరైనా రన్ చేస్తున్నా వాళ్ళ ద్వారా మన సజెషన్స్ తీసుకోవడం ద్వారా అయితే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. తర్వాత మన యొక్క పెట్రోల్ బంకులో ఎలా మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి మనకైతే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఎక్కడైనా ఒక 2-3 మంత్స్ పని చేయడానికి ట్రై చేయండి, బికాజ్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఒక క్లారిటీ కోసం అంతే. తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరే గ్యాదర్ చేసుకుంటారు, తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క పెట్రోల్ బంకు బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా అయితే రన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పెట్రోల్ బంకు బిజినెస్ సంబంధించి మనం అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూసాము. దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఏదైనా డౌట్స్ అనేది అయినా కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. మీకు ఈ యొక్క వీడియో ఒక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్కరు ఇంకా మా యొక్క ఛానల్ ఒక లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు రావడం కోసం తప్పకుండా అయితే మా యొక్క ఛానల్ ఫాలో అవ్వడం కోసం పక్కన సబ్స్క్రైబర్ అనే రెడ్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ఎంచుకోండి. దాని ద్వారా మా యొక్క ఛానల్స్ ఒక ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.